నమస్కారం. రుచిచూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకోసం ప్రతిరోజు కూడా ఎన్నో రకాల రెసిపీస్ని కొత్తగా సరికొత్తగా అందిస్తున్న మన రుచిచూడు ఇవాళ కూడా సంథింగ్ డిఫరెంట్ రెసిపీస్తో మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేసింది జూబ్లీస్ రోడ్ నెంబర్ 10 ఉన్న వివాహ భోజనం రెస్టారెంట్కి. మన కోసం సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు సీనియర్ చెఫ్ చిన్నమరాజు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే చిన్నమరాజు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈరోజు మంచి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉండాలి, తొందరగా అయిపోవాలి. ఏం పరిచయం చేయబోతున్నారు ఈరోజు? చాలా మంచి కాంబినేషన్. ఇది కూడా డ్రై ఫిష్ తోటే చేసుకోబోతున్నాము. ఎండిన నెత్తలతోటి. పేరు చాలా పెద్దది ఉంటుంది, చెప్పండి, భయపడద్దు, గుర్తుపెట్టుకోండి. ఎండిన నెత్తల కూర. బాగుంది, పొడుగుగా ఉంది, కాకపోతే పదార్థాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. కావాల్సిన పదార్థాలు చెప్పేసండి. నూనె, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, ఎండినెత్తళ్ళు. ఇది ఎక్కడైనా టేస్ట్ చేశారు ఇది వరకు, లేకుంటే మీరు కొంచెం ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పేసి యాడ్ చేస్తున్నారా? మా మదర్ రెసిపీ. ఓ, మీ మదర్ రెసిపీయా? సూపర్ ఉంటుంది అయితే. భలే ఉంటుంది. నూనె వేసుకుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటారు? వెల్లుల్లి ఏంటంటే యాక్చువల్గా ఒక 2 గర్భాలు తీసుకుంటే 2 పాయలు తీసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. నాకు వెల్లుల్లి చాలా ఇష్టం. ఆమ్లెట్ చేయదా? మనకి ఇప్పుడు ఎండుగయ్యలో తింటున్నాం కాబట్టి ఎండు నత్తలు ఫ్లేవర్ అయితే డామినేట్ చేయదు, బట్ చాలా బాగుంటుంది అన్నమాట. అవునా? ఓకే. సో అమ్మ కూడా ఇలానే చేశారా ఈ కాంబినేషన్లో వెల్లుల్లి ఇంతే మోతాదులో? అంటే లైక్ ఇంట్లో రెగ్యులర్గా ఉండేది వెల్లుల్లి, బీరకాయ లేదా బీరకాయ నెత్తళ్ళు. నేను 3 కలిపేశారు అందుకే పట్టి పట్టి అడుగుతున్నా ఇదే కాంబినేషన్ తిన్నారా అని. ఓకే, ముందుగా ఉల్లిపాయ. పచ్చిమిర్చి. బీరకాయ ఏంటంటే మనకి ఉడికిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది. సో బీరకాయ ఉండినప్పుడు దానిలో ఇంకొక కాంబినేషన్ ఏదైనా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 4 ఉన్నాడంటే అరకిలో కూర ఒక్కడ తినేస్తాడు. అయ్యో, మీరు పాపం తిని తక్కువైనా చెప్పుకునేది ఎక్కువ అండి. ఓకే, కొంచెం పసుపు వేసుకో. తగినంత ఉప్పు. వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద. అంటే వెల్లుల్లి మనం వేస్తున్నాము, అలానే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇందులో? కట్ చేసాం, ఇంకా డౌట్ వస్తుంది. ఎందుకంటే వెల్లుల్లి ఏంటంటే ఇది ఒక ఇంగ్రీడియంట్, మసాలా కాదు. మసాలా కాదు. ఓకే. అందుకని వచ్చి ముందు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని మగ్గనివ్వాలి. ఊరగాయల్లో అట్లా వెల్లుల్లి ముక్కలు వస్తే భలే అనిపిస్తూ ఉంటుంది. సో మరి వీటిలో వస్తే అందరూ తినగలరా అని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు పిల్లలకు పెట్టాము అనుకోండి, అట్లా తీసి పారేస్తారు కదా వాళ్ళకి? తెలియక తెలియక. కానీ మరి ఇందులో తినేటప్పుడు ఎలా తెలుస్తుందో? కనెక్ట్ అయితే అసలు వదిలిపెట్టదు, చూడాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ నెత్తలు ఏవైతే ఉన్నాయో వీటిని శుభ్రం చేసి పెట్టుకోవాలి. శుభ్రం చేసి అంటే ఒకవేళ ఒక్కొక్కసారి ఇసక్కు కూడా ఉంటుంది, అప్పుడు మనం కొంచెం హాట్ వాటర్లో వేసి కడిగేసి పెట్టుకోవచ్చు. లేదనుకుంటే తలతొక్క తీసేస్తే. ఇవన్నీ మనం తీసి పెట్టుకోవాలా? ఇట్లానే మార్కెట్లో కూడా దొరుకుతాయి కదా డైరెక్ట్? లేదు మేడం, ఇలా దొరకవు, తలతొక్కతో దొరుకుతాయి. అవునా? మనం కొంచెం శుభ్రం చేసి పెట్టుకోవాలి ముందు వేసుకుంటాం. అంటే ఎండిపోయిన తర్వాత తలతొక్క ఉంటాయా? ఉంటుంది. మనం వండుకునేటప్పుడు వాటిని తీసేసేయాలి. ఒకవేళ వాటితో పాటు చేసుకుంటే ఏమవుతుంది?
ఏం కాదు అలా కూడా వేసేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇసుక అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఆ తల్లా తొక్క తీసాడు. ఇప్పుడు ఇవి ఇప్పుడు గట్టిగా ఉన్నాయి కదా, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఉడికినాక మెత్తగా అయిపోతాయి. వెల్లుల్లి కూడా వేసేస్తాం. అన్నీ ఒకేసారి వేసేస్తాం. బీరకాయ ముక్కలు, రొయ్యలతో బీరకాయ మంచి కాంబినేషన్. ఎండు నత్తలతో నేను చూడలేదు. వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి. ఇవి చిన్నవి, పెద్దవి కూడా ఉంటాయి. ఇప్పుడు రొయ్యల్లో మనకి పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు ఎలా ఉంటాయో వీటిలో కూడా పెద్దవి చిన్నవి ఉంటాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని మగ్గని వాటర్ ఏంటంటే మనం ఏవైతే ఈ వెజిటేబుల్స్ అవి వేసుకున్నామో అవి మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, బీరకాయ, నెత్తళ్ళు అన్నీ వేసుకొని కొంచెం వేయించి తర్వాత వాటర్, ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం. వేసుకున్నాం, ముందు వేసుకున్నాం. సో ఇది కొంచెం బాగా దగ్గర అయిన తర్వాత ధనియాల పొడి, కారం వేసుకున్నాం. ఓకే, మరి దగ్గరకు వచ్చేసినట్టుంది. చిన్నమరాజు గారు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వాటర్లో బాగా ఉడికిపోయింది. ఎస్పెషల్లీ బీరకాయ వండుకున్నప్పుడు ఆ వాటర్ అనేది ఉండకుండా మనం బాగా స్లోలో దగ్గరగా చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్న. ఓకే, ఇప్పుడు దీనిలో మసాలాస్ అన్నీ వేసుకోవచ్చు. ధనియాల పొడి, కొంచెం కారం, అంతేనా? ఇంకా దాన్ని గరం మసాలా అట్లాంటివి అవసరం లేదు. ఇప్పుడు ఈ నీరు దగ్గర అయ్యేంత వరకు కొంచెం ఎగరనిది కలుపుకుంటాం. ఓకే, భలే ఉంది. ఇది కూడా వైట్ రైస్లో చాలా బాగుంటుంది. సేమ్ ఇలానే కాకుండా ఓన్లీ ఆ నెత్తలు ఏవైతే ఉన్నాయో ఆయిల్లో వేయించుకొని ఉప్పు కారం వేసుకొని పప్పుచారు ఉన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. దీనికి ఇప్పుడు ముళ్ళు ఉండవు అన్నట్టు. ఎందుకంటే మనం ఈజీగా చూ చేసుకొని తినేసి ఉండవు, మనకేం గుచ్చుకో. ఓకే, అయిపోయింది కదా, అయిపోయింది. సర్వ్ బంద్ చేసుకుంటాం. జస్ట్ ఉడికేందుకే టైం పడుతుంది, తప్పితే మిగతాదంతా ఈజీ ప్రాసెస్. వెల్లుల్లి అనేది మన చాయిస్ కదా, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే ఆప్షన్. లైక్ మంచి కాంబినేషన్ అన్నమాట. అవునా? ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేస్తే తప్పకుండా నచ్చుతుంది. బీరకాయ, వెల్లుల్లి, ఎండు నెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బీరకాయ, వెల్లుల్లి, ఎండు నెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. సో దీనికి నాకు తెలిసి స్పూను ఏమీ అవసరం లేదు అనుకుంటా. ఇలా తోక పట్టుకుంటూ తినేయచ్చు. వావ్, చాలా బాగున్నాయి. మంచి కాంబినేషన్ అండి ఈ బీరకాయ, వెల్లుల్లి, ఎండు నెత్తళ్ళు. చాలా చాలా చక్కగా మూడింటికి కూడా ఆ ఎండు నెత్తల ఫ్లేవర్ అనేది పట్టుకుంది. హ్యాపీగా తినేయచ్చు. రైస్తో అయితే మంచి కాంబినేషన్ అంట. మరి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చిన్నరాజు గారు, అదిరిపోయిందండి ఈ మూడింటి కాంబినేషన్. మీరు చెప్పినట్టుగానే బాగా సెట్ అయింది. కొన్నిటికి సెట్ అవుతాయి, కొన్నిటికి సెట్గా ట్రై చేసిన ఇవి మాత్రం మీ మదర్ చేసినట్టే చాలా చక్కగా ఉంది.